ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. యాక్ట్ ప్రేక్షకులకి నమస్కారం అండి. నేను డాక్టర్ రంగరామన్, మెడికల్ ఆంకాలజిస్ట్, మెడికోవర్ క్యాన్సర్ హాస్పిటల్, నెల్లూరు. మనకి మనందరికీ తెలుసు, రోజు రోజుకి క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని. సో ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం, ఒక 25 సంవత్సరాల క్రితం క్యాన్సర్ అంటే చాలామందికి తెలియని కూడా తెలియని పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు మన ఇంటి పక్కల వాళ్ళకి కానీ, మన సన్నిహితులకు కానీ, మన ఆఫీసులో పనిచేసే కొలీగ్స్ వాళ్ళకి ఎవరికో ఒకరికి తెలిసిన వాళ్ళలో క్యాన్సర్ ఎఫెక్ట్ అయి ఉన్నారు అన్నది మనం తరచుగా వింటూ ఉంటాం. సో ఇలా క్యాన్సర్ కేసెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పేసి నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అవేర్నెస్ దినంగా మనకి 2014లో మొదలు పెట్టడం జరిగింది. సో భారతదేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని భారత ప్రభుత్వం వారు ఈ క్యాన్సర్ మహమ్మారిపై ఒక పోరాటం చేసేదానికి క్యాన్సర్ అవేర్నెస్సే దీనికి మార్గం అని చెప్పేసి నవంబర్ 7వ తారీఖుని గుర్తించడం జరిగింది. నవంబర్ 7వ తారీఖున ఎందుకు గుర్తించడం జరిగింది అంటే, నవంబర్ 7వ తారీఖున మేరీ క్యూరీ అనే ఒక సైంటిస్టు జన్మదినం. సో ఆవిడ చేసిన సేవలను గుర్తించుకొని మనకి నవంబర్ 7ని క్యాన్సర్ అవేర్నెస్ డేగా గుర్తించడం జరిగింది. సో WHO గణాంకాల ప్రకారంగా 2020లో మనకి ప్రపంచ దేశాలన్నింటినీ హెచ్చరించడం జరిగింది. ఏంటంటే క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి, మనకి ఇంచుమించుగా 2040వ సంవత్సరానికి ఇప్పుడున్న ప్రస్తుత క్యాన్సర్ కేసులు రెండింతలయ్యే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలన్నింటినీ హెచ్చరించడం జరిగింది. సో ఇది మిగతా దేశాల్లో విషయం ఒకలాగా ఉంటే, భారతదేశంలో దానికి ఇంకా భిన్నంగా ఉంది. అంటే ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంది అన్నది మనకి గణాంకాలు తెలుపుతున్నాయి. ఉదాహరణకి మనకు ప్రపంచ దేశాల్లో ఎన్ని క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయో, భారతదేశంలో కూడా ఇంచుమించు అదే సగటున మనకి క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. కానీ మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఎక్కువ ప్రమాదం ఉంది అని ఎందుకు చెప్పడం జరిగింది అంటే, ఉదాహరణకి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, అంటే అమెరికా, ఇంగ్లాండ్ ఇలాంటి దేశాలతో పోలిస్తే, ప్రతి 4 క్యాన్సర్ పేషెంట్స్లో కేవలం 1 మాత్రమే మరణించడం జరుగుతూ ఉంది. 3 క్యాన్సర్ ట్రీట్మెంట్ని పూర్తి చేసుకొని నయం చేసుకునే పరిస్థితి ఉన్నది. అదే భారతదేశం విషయానికి వస్తే, ప్రతి 4 క్యాన్సర్ పేషెంట్స్లో 3 మృత్యువాత పడుతున్నారు, కేవలం 1 మాత్రమే క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తి చేసుకొని క్యాన్సర్పై జయించడం జరుగుతుంది. సో అభివృద్ధి చెందిన దేశాల్లో మరణాలు ఎందుకు తక్కువగా ఉన్నాయి, అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశాల్లో మరణాలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయని గణాంకాలని పరిశీలిస్తే, మనకి క్యాన్సర్ని స్టేజ్లుగా విభజిస్తూ ఉంటాం. సో తొలిదశ క్యాన్సరు, అడ్వాన్స్డ్ క్యాన్సర్ అన్నట్టుగా మనం చేస్తూ ఉంటాం. అంటే 1, 2 స్టేజ్లో ఉన్న క్యాన్సర్స్ని మనకి ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ అని, 3వ స్టేజ్, 4వ స్టేజ్ క్యాన్సర్స్ని అడ్వాన్స్ స్టేజ్ అని, అలాగే 4th స్టేజ్ క్యాన్సర్ని చివరి స్టేజ్ క్యాన్సర్ కింద వివరణిస్తాం. సో అభివృద్ధి చెందిన దేశాల్లో క్యాన్సర్పై అవగాహన ఉండడం, క్యాన్సర్ లక్షణాలను బట్టి సమాజంలో చాలా అవగాహన ఉండడం మూలంగా వాళ్ళు ఏంటంటే, ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా పరీక్షలు చేసుకొని దాన్ని ఎర్లీ స్టేజ్లో, అంటే 1st స్టేజ్లోనే చాలామంది కేసెస్ ఐడెంటిఫై అవుతున్నారు. కానీ భారతదేశంలో ఇందుకు భిన్నంగా క్యాన్సర్ లక్షణాలపై అవగాహన లేకపోవడం వల్ల, అలాగే క్యాన్సర్ తొలి దశలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అలాగే అది ఇబ్బంది చేయకుండా నెమ్మదిగా చాప కింద నీరులాగా అది ఒళ్ళంతా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి చాలామంది అశ్రద్ధ చేయడం జరుగుతూ ఉంది. సో అందుకనే మనకి భారతదేశంలో అట్లీస్ట్ 60-75% ఆఫ్ ద కేసెస్ మనకి అడ్వాన్స్ స్టేజ్లోనే మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. సో అది మనకి క్యాన్సర్ పరీక్షలు అక్కడ అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఉండడం మూలంగా ఇలా జరుగుతుందా అంటే కాదు,
అక్కడ ఎటువంటి పరీక్షలు అందుబాటులో ఉన్నాయో మనకి భారతదేశంలో కూడా అటువంటి పరీక్షలు అందుబాటులో ఉన్నా కూడా కేవలం సమాజంలో ఈ క్యాన్సర్పై అవగాహన లేకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి నెలకొంది అని చెప్పేసి మనకి గణాంకాలు చెప్తున్నాయి. ప్రతి ఒక్కరూ మనకి ఈ నవంబర్ 7వ తారీఖున గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి కాబట్టి క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి, క్యాన్సర్ ఎందుకు వస్తుంది, అవి రాకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోగలం అన్న విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే అందరికి తెలుసు ఇంట్లో ఒకరికి క్యాన్సర్తో బాధపడుతున్నారంటే వాళ్ళ కుటుంబం అంతా చిన్న భిన్నం అవుతుంది. సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండేదానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా ముఖ్యమైన విషయం. సో అందుకని ఈ ముఖ్యమైన విషయాన్ని మీరందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని ఈ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో ఇందాక చెప్పినట్టుగా మనకి క్యాన్సర్ కేసెస్ అనేది గత 30-40 సంవత్సరాల్లో చాలా ఎక్కువగా అవుతున్నట్టు మనం గమనిస్తున్నాం. సో 30-40 సంవత్సరాల క్రితానికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఏంటి తేడా అని మనం గమనిస్తే ఎంతో అభివృద్ధి చెందామనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ అభివృద్ధి చెందిన విషయంలో మనం కొన్ని తప్పిదాలు కూడా మనకు తెలియకుండా చేస్తున్నాం. సో ఒకప్పుడు లేని క్యాన్సర్లు ఇప్పుడు వస్తున్నాయంటే ఒకప్పుడు చేసే విషయాన్ని మనం చేయకుండా వేరే విషయాల్ని చేస్తున్నామన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒకప్పుడు చేసే విషయాలు మనం ఏమి మర్చిపోయాము అన్న విషయానికి వస్తే, సో ఉదాహరణకి పల్లెటూరులో ఒక 30-40 సంవత్సరాల క్రితంలో మనకి ఎలా ఉండేదంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండేవారు. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేవారు. చెడు అలవాట్లు అనేవి అప్పట్లో ఎక్కువ ఉండేది కాదు. సో చెడు అలవాట్లకి దూరంగా ఉండడం, అలాగే శారీరక శ్రమ చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఇవన్నీ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అది ఈ మూడిటికి భిన్నంగా జరుగుతూ ఉంది. అంటే శారీరక శ్రమ అనేది ప్రతి ఒక్కరూ చేయటం లేదు. సో అన్నిటికీ కంఫర్ట్ ఎక్కువ తీసుకొని మనకి ఒబెసిటీ ఎక్కువయ్యే పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆరోగ్యకరమైన ఫుడ్ అని చెప్తే అసలు అది ఈ మధ్య కాలంలో చాలామంది వినే ఉండరు. సో ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, హై క్యాలరీ డైట్, వెస్ట్రన్ డైట్కి అలవాటు పడిపోవటం. సో దీని మూలంగా అసలు ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఆకుకూరలు, కూరగాయలు, అలాగే ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవటం అనేది చాలా చాలా తగ్గిపోయింది. అలాగే చెడు అలవాట్లు అనేవి ఇక చెప్పనక్కర్లేదు. చాలా చిన్న దశలోనే ఈ చెడు అలవాట్లకి బానిస అవ్వడం అనేది మనం తరచూ చూస్తూ ఉంటాం. సో ఈ మూడు విషయాలని మనం గమనించాలి. ఎందుకంటే ఈ మూడు విషయాల వల్లే మనకి ఇప్పుడు ఆరోగ్యం అనేది దెబ్బతింటా ఉంది. సో క్యాన్సర్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. అంటే బీపీ, షుగరు ఇలాంటి ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్, దానికో చెందిందే ఈ క్యాన్సర్ కూడా. సో మన జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్లే ఈ క్యాన్సర్ కేసెస్ నమోదవుతున్నాయి అని చెప్పేసి చాలా గణాంకాలు ఇప్పటికీ మనకి చెప్తూ ఉన్నాయి. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే, కానీ దీన్ని ఎవరు సీరియస్గా తీసుకోరు. కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా క్యాన్సర్ కేసెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి, సో ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోగలిగితే మనం క్యాన్సర్ బారి నుంచి మనల్ని మనం కాపాడుకునేదానికి చాలా అవకాశం ఉంటుంది. అందుకని భారతదేశంలో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ లక్షణాలపై అవగాహన అవసరం. సో ఇందుమూలంగానే మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన క్యాన్సర్ లక్షణాల గురించి నేను ఇప్పుడు చెప్తాను. సో మనకి క్యాన్సర్ ఎవరికి వస్తుంది, ఏ భాగానికి వస్తుంది అనే విషయానికి వస్తే, క్యాన్సర్ ఏ వయసు వారికైనా రావచ్చు. అంటే పుట్టిన బిడ్డ నుంచి ముసలితనం వరకు ఏ వయసు వారికైనా రావచ్చు. అలాగే తల వెంట్రుకల దగ్గర నుంచి కాలు గోటి వరకు ఏ అవయవానికైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అన్నిటి గురించి, అన్ని క్యాన్సర్ లక్షణాల గురించి తెలుసుకోవటం కష్టం కాబట్టి ఎక్కువగా మనకి ఏం క్యాన్సర్లు వస్తున్నాయో వాటి లక్షణాల గురించి తెలుసుకోగలిగితే చాలన్నది ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మనము భారతదేశంలో నమోదవుతున్న కేసుల్లో చూస్తే ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సరు, అలాగే సర్వైకల్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ అన్నవి చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అలాగే మగవారిలో అయితే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే గొంతు క్యాన్సరు, నోటి క్యాన్సరు, అలాగే లంగ్ క్యాన్సరు, ప్రోస్టేట్ క్యాన్సర్ ఇవి సాధారణంగా మగవారిలో చూసే క్యాన్సర్. సో ఈ సాధారణంగా చూసే క్యాన్సర్ యొక్క లక్షణాలు మనకి తెలుసుకోగలిగితే, అవి ఎక్కువగా ఆ లక్షణాలపై అవగాహన ఉంచుకోగలిగితే మనకి ఏంటంటే ఆ లక్షణాలు ఉన్న వెంటనే డాక్టర్ని సంప్రదించాలన్న విషయం గుర్తుకొస్తుంది.
సో అటువంటి కామన్ క్యాన్సర్స్ యొక్క వార్నింగ్ సిగ్నల్స్ నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇవి ముఖ్యమైన విషయం అండి, చాలా జాగ్రత్తగా వినండి. సో శరీరంలో మొట్టమొదటి సిమ్టమ్ ఏంటంటే, శరీరంలో ఎక్కడైనా కానీ మనకి వాపులాగా కానీ కణితలాగా కానీ గడ్డలాగా కానీ ఒక 2 వారాలకు మించి తగ్గకుండా అలాగే ఉంటుంది అన్న, పెరుగుతుంది అన్న, దాన్ని అశ్రద్ధ చేయకూడదండి. ఒకసారి డాక్టర్ గారిని కలవాలి, కలిసి దానికి పరీక్షలు చేయించుకోవాల్సింది ఉంటుంది. సో ఉదాహరణకి ఇప్పుడు గడ్డ రూపంలో మనకి ఆడవారిలో అయితే రొమ్ములో ఏదన్నా గడ్డలాగా తగులుతుంది అన్న, దాన్ని దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే అది తేలికపాటి గడ్డ, క్యాన్సర్ లక్షణాలు ఉన్న గడ్డలా అనేది ఒకసారి పరీక్ష చేస్తేనే తెలుస్తుంది. కేవలం జస్ట్ ఎగ్జామినేషన్ చేయడం వల్లే కొంతమందికే తెలుస్తుంది, కానీ అది పూర్తిగా విశ్లేషిస్తేనే దాంట్లో క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో మొట్టమొదటి లక్షణం ఏంటంటే, వాపులాగా కానీ గడ్డలాగా కానీ ఉంటే దాన్ని, అది శరీరంలో ఏ భాగానికైనా సో రావచ్చు కాబట్టి శరీరంలో ఎక్కడున్నా కూడా మనకి అశ్రద్ధ చేయకుండా చూసుకోవాలి. ఎస్పెషల్లీ లేడీస్లో ఏంటంటే రొమ్ములో గడ్డలు ఎక్కడన్నా తగులుతున్నాయంటే మాత్రం డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 2వది అల్సర్ అంటే గాయం, మానని గాయం శరీరంలో ఎక్కడైనా ఉన్నా మనకి అది 2-3 వారాలకు మించి తగ్గకుండా అలాగే ఉంటుంది అని అంటే మాత్రం అశ్రద్ధ చేయకండి. సో గాయం అంటే అల్సర్స్ అంటే ముఖ్యంగా ఎస్పెషల్లీ స్మోకింగ్, టొబాకో చూయింగ్ చేసే వాళ్ళకి ఓరల్ క్యాన్సర్ అంటే ఓరల్ క్యావిటీలో అల్సర్స్ లాగా ఫామ్ అవుతాయి, అంటే నోటిలో పుండులాగా మొదలవుతుంది అన్నమాట. సో ఈ పుండు కేవలం నొప్పి లేకుండా ఉంటుంది కాబట్టి చాలామందికి ఇది ఒక క్యాన్సర్ లక్షణం అన్న విషయం తెలియదు. సో అందుకని చాలామంది అశ్రద్ధ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎక్కడైనా కానీ శరీరంలో పుండు తగ్గకుండా ఉంటుంది అని అంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. అలాగే 3వ గుర్తుపెట్టుకోవాల్సిన లక్షణం ఏంటంటే కాఫ్. సో దగ్గు మనకి కనీసం 3 వారాలకు మించి తగ్గకుండా ఇబ్బంది పెడుతోంది అని అంటే మాత్రం అది ఒకసారి డాక్టర్ని సంప్రదించాల్సింది ఉంటుంది. ఎస్పెషల్లీ ఎవరికైతే స్మోకింగ్ హిస్టరీ ఒక 3-5 ఇయర్స్ ఉంటుంది వాళ్ళలో కాఫ్, క్రానిక్ కాఫ్ వస్తుంది అని అంటే మాత్రం అది అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించాల్సిన లక్షణం అండి. సో ఎందుకంటే ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్ వాళ్ళకి ఈ ఇదొక్కటే సిమ్టమ్ ఉంటుంది, అది ఎక్కువ ఇబ్బందికరంగా ఉండదు కాబట్టి చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. లంగ్ క్యాన్సర్తో చాలామంది చనిపోవడానికి కారణం ఏంటంటే కేవలం అశ్రద్ధ చేయడమే. సో లంగ్ క్యాన్సర్ని మనకి ఇబ్బంది తొలకి దశలోనే కనుక్కోగలిగితే లంగ్ క్యాన్సర్ని కూడా మనం నయం చేసుకునే అవకాశం ఉంటుంది. సో క్రానిక్ కాఫ్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించి దానికి సంబంధించిన పరీక్షలు చేసుకోవాలి. అలాగే మింగుడు పడడంలో ఇబ్బంది అంటే గొంతులో ఏదో అడ్డపడినట్టు అనిపించటం లేదా ముద్ద నోటికి మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది, ప్రతి ముద్ద మింగటానికి కాస్త నీరు తాగవలసిన అవసరం వస్తుంది అని అంటే మాత్రం అది గొంతులో ఈసోఫేగస్లో ఎక్కడైనా ట్యూమర్ పెరుగుతోంది అని అర్థం ఉన్నవారు కూడా ఎండోస్కోపీ పరీక్ష చేసుకొని చూసుకోవాల్సింది ఉంటుంది. దీన్ని కూడా అశ్రద్ధ చేయకూడదు. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. అలాగే 5వ ఇంపార్టెంట్ సూచన ఏంటంటే, ఎక్కడి నుంచైనా కానీ రక్తస్రావం కానీ ఎక్కడి నుంచైనా నీరులాగా ద్రవాలు కారటం, అది ఎక్కడి నుంచైనా కావచ్చు. ఉదాహరణకి గమ్స్ అంటే నోట్ నుంచి గమ్ బ్లీడింగ్ లాగా అవుతుంది అని అంటే అది ఒక్కొక్కసారి బ్లడ్ క్యాన్సర్ లక్షణం అండి. ముక్కు నుంచి అవుతుంది అని అంటే ఒక్కొక్కసారి ముక్కులో ఉండే ఏదైనా క్యాన్సర్స్ లింఫోమా క్యాన్సర్స్ కానీ అలాగే స్క్వేమసెల్ క్యాన్సర్ కానీ ఇలా ఎక్కడి నుంచైనా కానీ బ్లీడింగ్ అవుతూ ఉంది అని అంటే మాత్రం అశ్రద్ధ చేయకూడదు. అలాగే ఆడవారిలో అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లబట్ట అని అంటారు. సో వైట్ డిశ్చార్జ్ కానీ అలాగే ఎర్రబట్ట కానీ బ్లడ్డీ డిశ్చార్జ్ కానీ అవుతూ ఉంది అని అంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా ఒకసారి గైనకాలజీ డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్ ప్రజెంటింగ్ సిమ్టమ్ ఏంటంటే ఈ వైట్ డిశ్చార్జ్ అండి. ఎక్కడి నుంచైనా కానీ శరీరంలో మనకి ద్రవాలలాగా రావటం కానీ బ్లీడింగ్
అవ్వడం కానీ జరుగుతూ ఉంది అని అంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన చేంజ్ ఇన్ బవల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్ అంటే మలమూత్ర అలవాట్లలో మార్పు రావటం. అంటే ఉదాహరణకి ఎక్కువగా విరేచనాల్లాగా అవటం కానీ అలాగే మలబద్ధకం విపరీతంగా అయిపోవటం కానీ ఇలా ఇబ్బందికరంగా తయారవుతుంది. అది ఒక 2-3 వారాలకు మించి ఇబ్బందికరంగా ఉంటుంది అని అంటే అది పేగుకు సంబంధించిన క్యాన్సర్ లక్షణంలాగా మనం గుర్తించాలి. సో అట్లాంటి వాళ్ళు అశ్రద్ధ చేయకుండా గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్ని కలిసి దానికి సంబంధించిన పరీక్షలు చేసుకోవాలి. సో ఇవన్నీ ముఖ్యమైన లక్షణాలు. ఈ లక్షణాలతో పాటు ఎవరికైనా కానీ ఆకలి తగ్గిపోవడం అలాగే బరువు తగ్గుతున్నట్టుగా అనిపిస్తూ ఉందంటే మాత్రం అస్సలు అశ్రద్ధ చేయకూడదు. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సింటమ్స్. ఈ వార్నింగ్ సైన్స్ని ఏంటంటే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇటువంటి లక్షణాలు ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని కలిస్తే మనం క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లోనే ఐడెంటిఫై చేసి చూసుకొని దాన్ని పూర్తిగా నయం చేసుకునే పరిస్థితికి మనం ఉండే అవకాశం ఉంటుంది. మనం అశ్రద్ధ చేయడం మూలంగా అది ఇబ్బంది లేనందు కారణంగా మనం అశ్రద్ధ చేస్తాము. దాని మూలంగా అది అడ్వాన్స్ స్టేజ్లోనే మనం ఐడెంటిఫై చేసుకోవడం చూస్తూ ఉన్నాం. సో ఈ విషయాలన్నింటినీ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఈ దీనిపై అవగాహన పెంచేలాగా చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు లక్షణాల గురించి తెలుసుకున్నాం. అలాగే మనం దాన్ని క్యాన్సర్ని ముందుగా గుర్తించే పరీక్షలు ఏమైనా ఉన్నాయా అన్నది చాలా ముఖ్యమైన విషయం. సో మనకి ముందస్తు పరీక్షలు అంటే స్క్రీనింగ్ టెస్ట్స్ అంటారు. సో మనందరికీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే క్యాన్సర్ మనం రాకున్నా కూడా లక్షణాలు ఎటువంటి లక్షణాలు కనపడకపోయినా కూడా మనకి వయసు రీత్యా కొంతమందికి కొన్ని క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుందండి. వాళ్ళకి ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఎంతో ఉపయోగపడతాయి. ఈ స్క్రీనింగ్ టెస్ట్లు చేసుకోవడం వల్ల మనకి క్యాన్సర్ లక్షణాలు మొదలవుతున్న సమయంలోనే మనము ఐడెంటిఫై చేయగలిగే పరిస్థితి మనకి అందుబాటులో ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనం క్యాన్సర్ని ఐడెంటిఫై చేయగలిగితే తేలికపాటి ట్రీట్మెంట్తోనే మనం క్యాన్సర్ని పూర్తిగా నయం చేసే పరిస్థితి మనకి ఇప్పుడు సైన్స్ పరంగా మనకు అందుబాటులో ఉంది. సో ముందస్తు పరీక్షలు ఎవరు చేసుకోవాలి, ఎటువంటి ముందస్తు పరీక్షలు మనకు అందుబాటులో ఉన్నాయన్న విషయానికి వస్తే, సామాన్యంగా ఈ క్యాన్సర్ అనేది 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. సో అలా అని మిగతా అంటే తక్కువ వయసు వారికి రాదు అన్నది కాదు. సో 40 సంవత్సరాల నుంచి ఒక 10 సంవత్సరాల ముందు నుంచి జాగ్రత్త పడాలని చెప్పేసి అటువంటి లక్షణాలు ఎటువంటివైనా ఉన్నాయా లేదా అని తెలుసుకునేదానికి స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేసుకోమని చెప్తూ ఉంటాం. ఆడవారిలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి మ్యామోగ్రఫీ, అలాగే సర్వైకల్ క్యాన్సర్ సంబంధించి ప్యాప్స్మియర్ టెస్టింగ్ అనేవి చేసుకుంటూ ఉండాలని చెప్పేసి మనకి గైడ్లైన్స్ చెప్తూ ఉన్నాయి. కాకపోతే ఈ ఇటువంటి టెస్టులు ఉన్నాయని కానీ రెగ్యులర్గా చేయించుకోవాలన్న విషయం సమాజంలో చాలామందికి తెలియదు. సో ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో వాళ్ళ నేషనల్ గైడ్లైన్ అంటే వాళ్ళ ప్రభుత్వాలు ఇవి కంపల్సరీగా చేసుకోవని ప్రతి ఒక్కరికి చేయించేదానికి వాళ్ళ గవర్నమెంట్ చేయిస్తుంది కాబట్టి వాళ్ళకి క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసేదానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. కానీ మనకి ఇక్కడ అటువంటి అవకాశం లేదు కాబట్టి మన స్వతహాగా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంచుకోవాలి కాబట్టి ఈ అవకాశాన్ని ఈ విషయాన్ని చాలా అందరూ తెలుసుకొని స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఎవరైతే 40 సంవత్సరాలు దాటి ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా 2 సంవత్సరాలకు ఒకసారి కానీ 3 సంవత్సరాలకు ఒకసారి కానీ టెస్ట్ను బట్టి మనకి చేయించుకుంటూ ఉంటే క్యాన్సర్ లక్షణాలు తనకి ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా కూడా సింటమ్స్ ఏమి లేకపోయినా కూడా ఈ టెస్టులు చేసుకోవడం వల్ల మనకి క్యాన్సర్ మొదలయ్యే పరిస్థితిలోనే మనం దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని పూర్తిగా నయం చేసుకునే పరిస్థితి మనకి ఉంటుంది. అలాగే మగవారి విషయంలోకి వస్తే మనకి లోడో సిటీ స్కాన్, అలాగే ప్రోస్టేట్ సంబంధించింది పిఎస్ఏ స్కానింగ్, అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని చెప్పేసి ఇది 45 సంవత్సరాలు దాటిన మగవారంతా ఈ స్క్రీనింగ్ టెస్టులు చేసుకోవాల్సిందిగా రికమెండేషన్స్ చెప్తూ ఉన్నాయి. సో ఈ స్క్రీనింగ్ టెస్టులు మనకి ఎటువంటి లక్షణాలు లేకుండా ఉన్న ఆరోగ్యవంతమైన వాళ్ళకి చేసేవి, లక్షణాలు ఉన్న వాళ్ళకి చేస్తే దాన్ని స్క్రీనింగ్ టెస్టులు అన్నారు. సో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది స్క్రీనింగ్ టెస్టులు అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. సో అవి చేసుకుంటే మనకి క్యాన్సర్ లక్షణాలు ఎటువంటి సింప్టమ్స్ లేకపోయినా మనం ముందుగా ఐడెంటిఫై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఇంతవరకు చెప్పిన విషయాల్లో ఏంటంటే క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి, క్యాన్సర్కి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలన్నీ చెప్పాను.
అలాగే ముందస్తు పరీక్షలు మనకి చేసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది అన్నది చెప్పాను. సో కానీ ఇంకా మనకి సమాజంలో క్యాన్సర్ అనగానే అదొక మహమ్మారి అని చెప్పేసి దానికి ట్రీట్మెంట్ లేదు, ఆ ట్రీట్మెంట్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఆ క్యాన్సర్ వస్తే ఇక మృత్యువాత పడతారు అన్న అపోహలు చాలామందికి ఉంటున్నాయండి. అవన్నీ సరికాదు. సో సరైన దశలో అంటే ఎర్లీ స్టేజ్లో కనుక మనం క్యాన్సర్ని ఐడెంటిఫై చేసుకోగలిగితే క్యాన్సర్ని పూర్తిగా నయం చేసుకునే పరిస్థితి మనకి ఇప్పుడు ఉన్నది. సో దీనికి మన క్యాన్సర్ హాస్పిటల్లో చాలామంది ఉదాహరణగా మనకి మన ముందు ఉన్నారు. కాకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది, అలాగే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అని చెప్పేసి చాలామంది అధైర్యపడుతూ ఉంటారు. అలాంటి అపోహలు నమ్మవద్దు, ఎందుకంటే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేవి చాలా సేఫ్గా ఉన్నాయి. ఇప్పుడు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్లు కూడా మినిమలిస్టిక్గా ఉండే ట్రీట్మెంట్స్ వచ్చాయి. అలాగే ఈ ట్రీట్మెంట్ మనకి కాస్ట్లీ ట్రీట్మెంట్ సామాన్యుడికి అందుబాటులో ఉండదు అన్నది లేదు. ఇది ఈ ట్రీట్మెంట్లన్నీ కూడా మనకి ప్రభుత్వం తరపున ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మన దగ్గర చాలామంది పేషెంట్లు ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుని నయం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో క్యాన్సర్ గురించి క్యాన్సర్ అనగానే భయపడవలసిన అవసరం లేదు. సో క్యాన్సర్ గురించి తెలుసుకొని అది రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే దాన్ని ముందుగా ఎలా గుర్తుపట్టాలి, అలాగే అలా అది గుర్తు పట్టిన తర్వాత మనం ఏం చేయాలి అన్న విషయాలన్నీ తెలుసుకోవడం మూలంగా మనకి అవేర్నెస్ పెరిగి ఈ క్యాన్సర్ మహమ్మారిపై జరిగే పోరాటంలో మనం విజయం సాధించడానికి తోడ్పడుతుంది. సో ఈ విషయంలో ప్రతి ఒక్కరికి ఈ నెల్లూరు చుట్టుపక్కల ఉన్న 5-6 జిల్లాల వారికి చెప్పే విషయాలు ఏంటంటే, క్యాన్సర్ అంటే అధైర్యపడవద్దు, క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్యాన్సర్ లక్షణాలపై మనకి అవగాహన పెంచుకొని క్యాన్సర్ రాకుండా ఉండేదానికి మనం చేయవలసిన జాగ్రత్తలు తీసుకోగలిగితే మనల్ని మనం క్యాన్సర్ నుండి కాపాడుకోవచ్చు. అలాగే క్యాన్సర్ లక్షణాలు తెలుసుకొని దానికి సంబంధించిన ముందస్తు పరీక్షలు చేసుకుంటే దాని తొలి దశలోనే మనం ఐడెంటిఫై చేసుకొని దానిపై జయించేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే క్యాన్సర్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ట్రీట్మెంట్కి వెనకాడొద్దు. ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల క్యాన్సర్ పూర్తిగా నయం అయిపోతుంది, క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదన్న అపోహని నమ్మవద్దు. క్యాన్సర్ని రాకుండా మనల్ని మనం కాపాడుకునే విషయంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం, అంటే కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం. అలాగే శారీరక శ్రమ, మనకి రోజువారీ శారీరక శ్రమ అంటే ఎక్సర్సైజ్ చేయటం. అలాగే చెడు అలవాట్లకి దూరంగా ఉండడం, అంటే స్మోకింగ్, ఆల్కహాల్కి దూరంగా ఉంటే ఇంచుమించుగా 50% క్యాన్సర్లని మనం రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అలాగే రెగ్యులర్గా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే టెస్టులు రికమెండ్ చేస్తున్నాయో ఆ టెస్టులు మనకి మన మెడికవర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. సో ఆ టెస్టులు చేయించుకోవడం వల్ల ఎటువంటి లక్షణాలు లేకున్నా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఏదైనా ఉందా లేదా అని ముందుగా తెలుసుకొని దానికి తేలికపాటి ట్రీట్మెంట్తో క్యాన్సర్ని నయం చేసుకునే పరిస్థితి ఇప్పుడు ఉన్నది అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలాగే క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉన్నాయో ఇందాక చెప్పాను, ఆ క్యాన్సర్ లక్షణాలు కొద్దిగా అనుమానంగా ఉన్నా కూడా శ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలని అందరినీ కోరుకుంటున్నాను. సో క్యాన్సర్ పరంగా ఎటువంటి అనుమానం ఉన్నా అధైర్యపడవద్దు, మెడికవర్ హాస్పిటల్ నందు అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి. సో ఆరోగ్యశ్రీ ద్వారా కూడా మనం ఈ పరీక్షలు కానీ ఈ ట్రీట్మెంట్ కానీ విధానాన్ని మనం సేవలను అందిస్తూ ఉన్నాం. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి అందజేసే విధంగా ప్రతి ఒక్కరూ తోడ్పడాలని, అలాగే ఈ క్యాన్సర్ పోరాటంలో భాగం పంచుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు.